నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా సింహాచలంలో కార్తీక తొలి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ శివాలయాలు. అరటి గెలల మాటున గంజాయి రవాణా, 725 కిలోల గంజాయి పట్టివేత. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు అరెస్ట్. వైఎస్ఆర్ జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు తదితరులు. సింహాచలం సింహాద్రి అప్పన్న చందనమాల దీక్షలపై సందిగ్ధం. తమ పీఠాధిపతులతో చర్చించకుండా తేదీలు ప్రకటించడంపై ఆగ్రహంగా ఉన్న చందన పీఠాలు. విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో యూత్ ట్రైనింగ్ సెంటర్లో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ 2019 నాలుగవ తారీఖు 11/2019 నుంచి 8/11/19 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముందుగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ దీప ప్రజ్వలన చేసి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ని ప్రారంభించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, కరాటే వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ 2 సూర్యకళ, సీఈఓ సెట్విన్ శ్రీనివాసరావు, రూరల్ అధ్యక్షులు సరగడం చిన అప్పలనాయుడు, అన్నంరెడ్డి ఆజాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభం జరిగింది. చాలా సంతోషం. సుమారు 400 పిల్లలు కొనుమల జిల్లా నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు. వచ్చినవాళ్ళతో కూడా చాలాసేపు ఇంటరాక్ట్ జరిగింది. ఈరోజు దేశ భవిష్యత్తు అంతా కూడా యువత చేతుల్లో ఆనాడు స్వామి వివేకానంద చెప్పినట్టు మరి మన భారతదేశంలో గొప్ప సంపద కూడా మనం ఉంది. 125 కోట్ల మంది జనాభా ఉంటే 60% పైగా గుర్తి ఉన్నారు. వాళ్ళనే ఒక మంచి పద్ధతిలో మనం తయారు చేసుకుంటే సమాజం, ఈ దేశం, భారతదేశం శుభ్రపూర్ అవుతుంది. ఆనాడు వివేకానంద తప్పనిసరిగా భారతదేశం శుభ్రపూర్ అయ్యే రోజులు కొన్ని గిళ్ళు ఉన్నాయి. దానికి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి యూత్ని చక్కగా గ్రూమ్ చేసుకోవాల్సిన బాధ్యత మనం. ఒక రాష్ట్ర మంత్రిగానే కాకుండా విద్యాగారు కూడా యువత అంటే ఇష్టపడే వ్యక్తిగా అన్ని జిల్లాల్లో కూడా ఎలాంటి క్యాంప్స్ కండక్ట్ చేసి మన స్థానికమైనటువంటి చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు తెలిసే విధంగా, ప్లస్ వాళ్ళ యొక్క ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఈ క్యాంప్స్ ఉపయోగపడుతుంది. 5 మంది కూడా వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఉన్న అకామిడేషన్ కానీ హాస్పిటల్ కానీ తప్పనిసరిగా ప్రతి జిల్లాలో కూడా కండక్ట్ చేసి వీళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయికి పోటీని పట్టుకునే విధంగా ప్రభుత్వం తయారు ప్రయత్నం చేసి దానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి సపోర్ట్ మర్చిపోవడం, యువకుడిగా ఆయనకి యువత యొక్క వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళకి భావాలు కానీ బాగా తెలిసినట్టుగా ఎందుకంటే మనకు తెలియజేస్తున్నారు. తెలియజేయబట్టి ఈ రోజున దేశంలో అక్కడ లేని విధంగా 400,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ఎదురు జనవరి నుంచి కూడా ఎక్కువ మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాల్సిందని చెప్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా ఉద్యోగ విషయం కూడా చెప్పాలి. వాళ్ళు ఎవరైనా సరే సొంతంగా సెల్ఫ్ ఎంటర్ప్రైనర్స్గా ఏమన్నా ముందుకొస్తే వాళ్ళు కూడా ప్రభుత్వ అందరికాలు కూడా ప్రోత్సహించాల్సిన సిద్ధంగా ఉంది. ఎందుకంటే యువత ఎప్పుడు కూడా ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా పెదఘంట్యాడ 50 వార్డులో ఉన్న గంగవరం గ్రామం స్పోర్ట్స్ కి పెట్టింది పేరు. ఇక్కడ ఎక్కువగా కబడ్డీ క్రీడాకారులు ఉండటం గమనార్హం. రాజమండ్రిలో రావులపాలెంలో 5, 6, 7 తేదీల్లో జరిగే బీచ్ కబడ్డీకి గంగవరం గ్రామం నుంచి విశాఖ జిల్లా టీంకి 3 ఆటగాళ్లు సెలెక్ట్ అవడం చాలా ఆనందదాయకం అని వారు అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూ పోర్ట్ సిఐ పైడపు నాయుడు మరియు కోవెరి కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గారు మాట్లాడుతూ గంగవరం కబడ్డీకి పెట్టింది పేరు అని, ఇక్కడ చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారని, ఇంకా కష్టపడితే మంచి ప్రతిఫలం ఉంటుంది అని, ఈ యొక్క గంగవరంలో కబడ్డీ స్పోర్ట్స్ నుంచే ముగ్గురు గవర్నమెంట్స్ జాబ్స్ పొందారు అని ఆయన అన్నారు. అనంతరం కోవెరి కృష్ణ మాట్లాడుతూ గంగవరం నుంచి విశాఖ జిల్లా జట్టుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సెలెక్ట్ కాబడిన ఆటగాళ్లకు కోవెరి కృష్ణ ప్రోద్బలంతో సిఐ పైడపు నాయుడు గారి వారికి కిట్లను అందజేశారు. రాజమండ్రి టోర్నమెంట్కి వెళ్తున్నారు కావున వీళ్ళందరూ కూడా అక్కడ గంగవరం కానీ అలాగే డిస్ట్రిక్ట్ పేరు విశాఖపట్నం పేరు కూడా నిలబట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుచున్నాం. మన నీపట్టు సిఐ గారైన పైడపు నాయుడు గారు ఈ యొక్క స్పోర్ట్స్ ఉద్దేశించి సందేశం వేసిందా కోరుచున్నాం సార్. సీరియల్ ఉన్నట్లు బాగాలేదు హైడీగా అమ్మ కొడుకు మాట ఆటని చాలా మంది అంటుంటారు. ఎవరి మీద తోసేస్తారు? అక్కడ కండక్టర్ ఎవడైతే కండక్ట్ చేస్తారు, కండక్ట్ చేసిన మీద తోసేస్తారు. గెలిస్తే మీ గొప్ప, ఓడిపోతే వాళ్ళ మహిమ. అంటే ఎందుకంటే చెప్తాను, ఇంతకుముందు మేము కూడా టోర్నమెంట్కి వెళ్ళాము. నేను బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి వెళ్తుంటప్పుడు కామన్గా దీన్ని చూసేవాళ్ళు. మనం ఓడిపోయాం అనుకో, దోమలు దోమలు రా, ఎక్కడ నిద్ర లేదా చంపిసారు దోమలు, అసలు అక్కడ అకామిడేషన్ ఏమీ బాగాలేదు. అసోసియేషన్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు కండక్ట్ చేసారో తెలియదు రాని అంటాం. ఒకవేళ గెలిచాం అనుకో, మందేంట్రా మన కుట్టేవరా దెబ్బలు, దెబ్బలు కరి ఎదిరిపోయారని అంటాం. అలా కాదు, మన ఆట మనం ఎప్పుడూ మన దగ్గర ఉండాలి. ఆడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసినా ప్రొవైడ్ చే, ఇన్ని రోజులు మనం మంచి అకామిడేషన్లో ఉన్నప్పుడు, 3 రోజులు బ్యాడ్ వాతావరణంలో ఉన్నప్పుడు మనం ఆడకపోవడానికి దీనికి దానికి ముడి పెట్టకూడదు. అలాగని గెలుపు ఆటలతో మనం ఇప్పుడు కూడా చూసుకోకూడదు. ఏదైనా ఒకటి నేర్చుకోవాలా, ఆ నేర్చుకున్న దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలా. ఏదైనప్పుడు కూడా దీంట్లో ఖచ్చితంగా మీరు గెలుస్తారని ఆశిస్తున్నాం. గోపాలపట్నం ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు అనగా ఆదివారం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శరగడం సురేష్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సూర్యభాస్కరం, ఎస్ వెంకటరమణ, టి ఉపేంద్ర, జి స్వరూప, రామాంజనేయస్వామి, కర్ణం వేణుగోపాలరావు, తుంపాల తాతారావు, బెల్లల సత్యానంద్, అనంతరం కన్స్యూమర్ ఫార్మ్ 2 జడ్జ్ మాట్లాడుతూ వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఎన్సీఆర్సీ వారు ప్రోగ్రాం ఏర్పాటు చేశారని, దీని అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉందని, వినియోగదారులు ఎవరైనా 5,05,000 రూపాయలు ఆస్తి నష్టం గురైతే తగిన సాక్ష్యాధారాలతో మా ఎన్సీఆర్సీ దగ్గరకు వస్తే తప్పకుండా కేసు ఫైల్ చేయిస్తామని, 20,00,000 రూపాయలు దాటితే రాష్ట్ర స్థాయిలో ఫోరంలో కేసు ఫైల్ చేస్తామని అన్నారు. వస్తువు కానీ సేవ కానీ పొందుతారు, వారందరూ కూడా కన్స్యూమర్ కింద వస్తారు. ఈ కన్స్యూమర్ అసోసియేషన్స్ అనేవి విశాఖపట్నంలో చాలా ఉన్నాయి. అలాగే ఈ నేషనల్ కన్స్యూమర్ ఈ రైట్స్ కమిషన్, మా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నుంచి మేము ప్రజల కోసం చేసే పోరాటం అండి ఇది. ప్రజలు ఎవరైనా సరే ఎలాంటి వస్తువులు కొన్నా, ఎక్కడైనా మోసపోయినా, ఎక్కడైనా అడల్టరేషన్ జరిగినా, లేదా ఛానల్ పార్ట్నర్ రేట్స్ పెట్టినా, ఇలాంటి విషయాల్లో మేము అన్నమాట దీని మీద ఫైట్ చేస్తున్నామండి. ఈ ఫైట్ చేసే విధానంలో మేము ఏం చేస్తామంటే, ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోండి, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి, ఎక్స్పైరీ డేట్ చూడండి, ఇవన్నీ చూడమని చెప్పేసి మేము అవగాహన సదస్సులు ప్రతి అవగాహన సదస్సులో కూడా చెప్తున్నామండి. ఈ అవగాహన సదస్సులు పెట్టడం వల్ల కొంతమందినైనా అవేర్నెస్ తీసుకురావడానికి మేము ముఖ్యంగా పాటుపడుతున్నాం. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల మేము 100 మందికి అవేర్నెస్ చేసేటప్పుడు కనీసం అందులో 10 మంది అయినా తెలుసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతున్నాం. సార్, ఏమి లేదు, ఆన్లైన్ షాపింగ్ మాల్ చేసేటప్పుడు ఒకటి బుక్ చేస్తే ఇంకోటి వస్తుంది, అంటే సర్ఫం వచ్చేసాం సబ్బులు వాడికి మళ్ళీ రిటర్న్ పంపిస్తే మేము పెట్టలేదని చెప్పేసి దమాయించడం అలా చేస్తున్నారు. అదే సార్, ఇప్పుడు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక అమెండ్మెంట్స్ వచ్చినాయి, మన 2019లో అమెండ్మెంట్స్ వచ్చినాయి. అమెండ్మెంట్స్ వచ్చినప్పుడు ఆన్లైన్ షాపింగ్లో జరిగే మోసాలు, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక మొబైల్ కొన్నాటప్పుడు ఆ మొబైల్ వెయిట్కి ఒక చెక్క ముక్క, సబ్బు ముక్క ఏదో ఒకటి పెట్టేసి పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తే దానికి ఆల్రెడీ పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత వచ్చేసి చూసేసరికి అనమాట చెక్క లేకపోతే దానికి తగ్గట్టుగా ఒక రాయో ఏదో ఒకటి పెడుతున్నారు ఆ వెయిట్కి తగ్గట్టుగాను, దానికి ఉపయోగం కాదండి. దీని సింహాచలం సింహాద్రి అప్పన్న చందనమాల దీక్షలపై సందిగ్ధం నెలకొంది. ఓ ప్రక్క పీఠాలు ఇంతకు ముందు ఏ విధంగా డిసెంబర్ 4 నుంచి దీక్ష ప్రారంభించి భోగి ముందు రోజున పూర్తి చేసి మాల దీక్ష విరమణ చేస్తామంటున్నారు. దేవస్థానం సహకరించినా సహకరించకపోయినా అదే సమయంలో మాల వేసి తీరుతామంటున్నారు. తమ పీఠాధిపతులతో చర్చించకుండా తేదీలు ప్రకటించడంపై ఆగ్రహంగా ఉన్నాయి చందన పీఠాలు. మరో ప్రక్క సింహాచలం దేవ
దేవస్థానం నవంబర్ 22 నుంచి మాలధారణ పెడతామంటున్నారు. అదేవిధంగా జనవరి 1 వరకు అని ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచలం సింహాద్రి అప్పన్న చందనమాలలపై మరో వివాదం చోటు చేసుకుంది. ఒక ప్రక్క పీఠం గురుస్వాములు, మరో ప్రక్క సింహాచలం దేవస్థానం మాల వేసే తేదీలపై ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారు. ఇప్పటికే దేవస్థానం మాలధారణ తేదీలను ప్రకటించింది. నవంబర్ 22 నుంచి జనవరి 1 తేదీన విరమణ చేయాలని అధికారికంగా ప్రకటించింది. మొత్తం 41 రోజులు దీక్ష చేయాలని దేవస్థానం అంటోంది. మరో ప్రక్క ఈ తేదీల ప్రకటనపై చందనమాల పీఠం గురుస్వాములు మాత్రం 12 సంవత్సరాలుగా డిసెంబర్ మాసంలో దీక్షలు చేపట్టి భోగి ముందు రోజు మొత్తం 41 రోజుల పాటు చేస్తామంటున్నారు. మరో ప్రక్క 32 రోజుల మాలధారణకు కూడా సుమారు 108 పీఠాల ద్వారా భక్తులు మాల వేస్తున్నారని వివిధ పీఠాధిపతులు అంటున్నారు. జై శ్రీమన్నారాయణ. సర్వ ధర్మాల సారాంశం జీవాత్మ శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే మా సింహాద్రి అప్పన్న స్వామి. ఇందులో భాగంగా మేము 2007 ప్రారంభమైన శ్రీ నృసింహ అప్పన్న స్వామివారి దీక్షలు 2007 సంవత్సరం నుంచి 2015 వరకు డిసెంబర్ 4 తేదీన మాలను వేసుకొని భోగి రోజున మాల విరమణ చేయడం అనేది మాకు 2015 వరకు వచ్చింది. శ్రీ 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 శారదాపీఠం స్వరూపానందేంద్ర మహాస్వామివారి ఆధ్వర్యంలో అధ్యక్షన స్వామివారి ప్రత్యేక కృషి వలన 2015 అధికార ప్రకటన అయితే దేవస్థానం చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ తిరుంది నక్షత్రాలు అని అదని ఇదని చెప్పేసి గందరగోళంగా ఉంది మాకు. మాకు ఇంకేమీ లేదు. మేము డిసెంబర్ 5 తేదీన అప్పన్న స్వామివారి మాలలు వేసుకొని భోగి రోజుకి ఒక్క డిసెంబర్ 5 తేదీన మాలలు వేసుకొని జనవరి 14 తేదీ భోగికి ఒక రోజు ముందు మాల విరమణ చేయడానికి మే సింహాచలం గురుస్వాములు, అలాగే ఇప్పుడు మాలలు వేస్తున్న ప్రతి గురుస్వామి పీఠాల స్వాములు కూడా ఏకగ్రీవ తీర్మానం జరగడం జరిగింది. డిసెంబర్ 4 తేదీ నుంచి భోగికి ఒక రోజు ముందు వరకు. దేవస్థానం పేర్కొన్నది కరెక్టే స్వామి, మేము కాదంటలేదు. దేవస్థానానికి మేము 100% పూర్తిగా ఇస్తున్నాం. కానీ మాకు వైష్ణవ మాల వేసుకుంటున్నాం స్వామి మేము. ఈ వైష్ణవ మాలని ముక్కోటి లేకుండా మేము మాల విరమణ చేయడము ధర్మమా? ఇది మన హిందూ ధర్మాన్ని మీరు పరిరక్షించేవారా, రక్షించేవారా, భక్షించేవారా? మాకు ఇది చెప్పండి. వైఎస్ఆర్ జీవీఎంసీ అవుట్సోర్సింగ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్ల యూనియన్కు నూతన సభ్యులు ఎన్నికయ్యారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు రొంగలి జగన్నాథం మాట్లాడుతూ సీఎం జగన్ పాలన చూసి ఎందరో కార్మికులు ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో జీవీఎంసీని భ్రష్టు పట్టించారని ఆయన దుయ్యబట్టారు. నూతనంగా ఎన్నికైన ఈ యూనియన్కు అధ్యక్షుడిగా జి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్ సత్యం, ఉపాధ్యక్షుడిగా ఎస్ సన్యాస అప్పారావు, సిహెచ్ రామకృష్ణ, బి అప్పలరెడ్డి, జాయింట్ సెక్రటరీ కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా పి సత్యంలను ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జీవీఎంసీలో ఇప్పటివరకు ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికుల యూనియన్లో ఇదే పెద్ద యూనియన్ అని ఆయన పేర్కొన్నారు. ఈ యూనియన్కి అనుబంధంగా ఉన్న ఇతర యూనియన్స్, అలాగే ఏఐటీసీ, సిఐటియు, ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఈవేళ సుమారు 2000 పైచీలకు వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో చాలా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ సందర్భంగా ఈవేళ ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 Vidya Spoken English, Kodathala Complex, NAD Koth Road, Vishakhapatnam. Phone 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in MNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. Welcome back to News.